రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త జాబ్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గంభీరావుపేట ఎంపీపీ కరుణ సర్పంచ్ అక్కలపల్లి సరళ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూలీలకు 5 సంవత్సరాల కాలపరిమితితో అందజేస్తుందని పేర్కొన్నారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లానే ఉపాధి హామీ కూలీల సంఖ్యలో కానీ పని దినాలలో కానీ రాష్ట్రంలోనే మన సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉన్నది. దాంట్లో మన గంభీరావుపేటలో గత 2-3 సంవత్సరాల నుంచి కూలీల సంఖ్య కానీ పని దినాల సంఖ్య కానీ ముందంజలో ఉన్నదంటే మన గంభీరావుపేటలో. దీనికి అందరూ కూలీలందరూ సహకరించినందుకు వారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు. ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద పాత సభ్యులకు కొత్త సభ్యులకు మన ఉపాధి హామీ గురించి కొత్త బుక్కులు ప్రింట్ అయిన విధంగా ప్రభుత్వ ఆదేశానుసారము బుక్కులు గ్రామ పంచాయతీ నుంచి ఈ కొత్త బుక్కులు అందరికీ ఇవ్వాలి నుంచి రోజువారీ బుక్కులు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఉపాధి హామీ మనం చాలాసార్లు గొర్రెలకు యూనిట్ కూడా చెప్పినాం కానీ ఎవరు ముందుకొచ్చి సరైన పని చేసుకుంటారు. ఈ ఉపాధి హామీల కొత్తపల్లి గ్రామంలో ఎంత అవసరం ఉంటే అంత నిధులను వాడుకోవాలని ఈ మీ ముఖంగా వాళ్ళకు అందరి సభ్యులను గ్రామ ప్రజలను కోరుచున్నాము. ఈ ఉపాధి హామీ కూలీలందరూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ముఖ్యంగా మనం పిలువగానే ప్రోగ్రామ్ పెట్టినందుకు ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి మరియు అందరికీ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెప్తున్నాను.